ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. శివారాధన. శివ శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి. కలగబోయే శ్రేయస్సు, అరిష్ట నాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టటకు కారణమైంది, కుచ్చితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది, ఇలా ఎన్నో ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి. రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు. రోదనం అంటే దుఃఖమే. దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది. ఇది పొడమి గర్భంలో మనిషి కలిసిపోయేదాకా ఉంటుంది. దుఃఖం లేని మనిషి, అలలు లేని సాగరం ఉండనే ఉండవు. సముద్ర జలాలను అలలు ఎలా కల్లోలం చేస్తుంటాయో, జీవన సాగరంలోనూ దుఃఖాల కెరటాలు మనిషిని పడదోస్తుంటాయి. దుఃఖించే మనిషికి ఓదార్పు కావాలి, చేయూత కావాలి. ఇలాంటి నేపథ్యంలో మనిషికి గల ఏకైక గమ్యం శివారాధన. శివుడు ఎలాంటి ఒడిదుడుకులు లేనివాడు, నిశ్చలుడు. అందుకే అతడికి స్థాణువు అనే పేరు ఉంది. స్థాణువు అంటే రాయి కాదు, మానసిక స్థైర్యం. అది పరమేశ్వరుడి సహజ గుణం. ఎంతటి ప్రళయంలోనైనా చెక్కు చెదరని స్థిరత్వం, ప్రపంచాన్నే భస్మం చేయగల హాలాహల విషాన్ని కంఠంలో దిగముంగే ధీరత్వం, అది మనిషికి కావాలి. ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి రావాలి. జీవితమంతా విజయ సోపానం కావాలి. అందుకు శివారాధనే శరణ్యం. శివుడికి ఏ కోరికలు లేవు, వాటి కోసం పరుగులు తీయాలనే తలపులు లేవు. ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సే, అందరూ బాగుండాలనే అభిమతమే. శివుడి స్థిరత్వాన్ని భంగం చేయడానికి మన్మధుడు ప్రయత్నించాడు. నిశ్చల చిత్తుడైన పరమేశ్వరుడిపైనే పూలబాణాలు కురిపించబోయాడు. శివుడి మనసును కోరికలతో మలినం చేయాలని భావించాడు. సంయమి అయిన శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు. తన నిశ్చలత్వాన్ని నాశనం చేయ చూసిన మన్మధుడిపై మూడవ కన్ను తెరచి భస్మం చేశాడు. అతణ్ణి అనంగుడిగా, శరీరం లేనివాడిగా మార్చివేశాడు. మనిషి కూడా శివుడిలా ఉండాలి. ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసిగొల్పుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు. ఎందరూ ఎన్ని ఆశలు పెట్టినా మోసపోరాదు. అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి. తాత్కాలిక లాభాల కోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టరాదు. శివుడిలా, వీరుడిలా, ధీరుడిలా నిలవాలి. ఇదే శివారాధనలోని పరమ సత్యం. ఈ ప్రపంచంలో అంతా శివభావనామయం. పంచభూతాల్లో శివుడున్నాడు. సూర్య చంద్ర నక్షత్రాసుల్లో శివుడున్నాడు. శివుడు లేనిదెక్కడ? అణు అణువు శివుడే, అడుగడుగునా శివుడే, సకల బ్రహ్మాండ భాండమే శివమయమని రుద్రాధ్యాయం చెబుతుంది. మనిషి ఎల్ల వేళలా శివభావనలో లీనమైతే తన జీవితమే శివానందపూరితంగా మారుతుంది. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.